మైనార్టీల రిజర్వేషన్స్ పై పురంధరేశ్వరి వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మైనార్టీలు 4% రిజర్వేషన్లు తీసేస్తామని పురంధరేశ్వరి గతంలో బహిరంగంగానే అన్నారని, ఇప్పుడేమో నేను ఆ మాట అనలేదని మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను, వ్యాఖ్యానం చేశాను అని వార్తల్లో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం. నేను ఎక్కడా కూడా మైనార్టీ సోదరి సోదరిమణులకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించుకుంటున్నాను. ఆమె చెప్పింది మైనార్టీల 4% రిజర్వేషన్ తీసేస్తాము, రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది అని చెప్పి ఆమె చెప్పింది. ఆమె నోటితో మనం చూసాము పత్రికల్లో, టీవీలలో కూడా. మళ్ళా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది నేను చెప్పలేదు అని. అంటే కేవలం మైనార్టీల ఓట్ల కోసం మళ్ళా మాట మార్చి చెప్తా ఉంది, మనసులో ఉన్న మాట ముందే చెప్పేసింది. వాళ్ళ పార్టీకి సంబంధించిన కేంద్ర హోంమంత్రి కూడా చెప్పాడు తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు, 4% మైనార్టీల రిజర్వేషన్ మేము తీసేస్తాము, మేము అధికారంలోకి వస్తాయని చెప్పి 4 నెలలకు ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వయంగా అమిత్ షానే చెప్పాడు. మరి వాళ్ళకి ఎప్పుడో మనుషుల మీద ప్రేమ లేదు, మన ఓట్ల మీద ప్రేమ ఉంది.